శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం శేషాద్రిపురం గ్రామంలో ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది. ఈ పాఠశాలలో శేషాద్రిపురం, జానకిపురం రెండు గ్రామాలకి ఒకటే స్కూలు కావడంతో ఇరు గ్రామాలకు సంబంధించి 32 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఈ పాఠశాలకి తరగతి గది ఒక్కటే ఉంది. పాఠశాలపై కప్పు నుండి పెచ్చులు పడుతున్నాయి, దీంతో పిల్లలు భయభ్రాంతులకు గురవుతున్నారు. స్కూల్ పిల్లలు పాఠశాలకు వచ్చిన నుండి తిరిగి వెళ్ళిన వరకు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని భవనంలో ఉంటున్నారు. తక్షణమే స్కూల్ నిర్వహించుకోవడానికి తాత్కాలికంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను గ్రామస్తులు కోరుకుంటున్నారు. శేషాద్రిపురం పాఠశాలలో చదువుతున్నాను. రోజు రోజుకి పెచ్చులు పడుతున్నాయి. స్కూల్కి రావాలంటే భయంగా ఉంది. స్కూల్ పెచ్చులు పడిపోతున్నాయి. చెప్పమ్మా, మీ స్కూల్ పరిస్థితి ఎలా ఉంది? నా పేరు లాస్యా. నేను నాలుగో తరగతి చదువుతున్నాను. శేషాద్రిపురం పాఠశాలలో చదువుతున్నాను. మా స్కూల్ బిల్డింగ్ ఏం బాగలేదు. రోజు రోజుకి పడిపోయే స్థితిలో ఉంది.